హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరణీ జై తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నేను నా దగ్గర ఉన్న 1 గ్రామ్ సీజెడ్ కుందన్స్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ఐటమ్స్ మీకు చూపించడం కోసం ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉన్న జ్యువెలరీ ఐటమ్స్ ఇవండి, 1 గ్రామ్ ఐటమ్స్. మీకు ఇప్పుడు ఇవన్నీ 1 బై 1 కాస్ట్తో సహా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పర్స్లో ఉన్న ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్లూ కలర్ చైన్ అన్నమాట. ఇది కింద పెద్ద స్టోన్ వచ్చేసి లాకెట్ వస్తుంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పడింది. ఇది బ్లూ శారీస్ మీదకి ప్లెయిన్ శారీస్కి చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది కూడా అంతే, పెద్ద లాకెట్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ అండ్ కలెక్షన్తో ఉంటుంది. ఇది కూడా లాంగ్ డ్రెస్సుల మీదకి చాలా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది బ్లాక్ అండి. పెద్ద లాకెట్ వచ్చేసి స్టోన్ వచ్చేసి ఉంటుందండి. ఇది కూడా ప్లెయిన్ శారీస్కి వాటికి బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఈ కాస్ట్ల పేరు అండి. ఇది మీకు మీషోలో తీసుకున్నాను, 150 రూపీస్ అని ఆల్రెడీ మీకు షేర్ చేసేసుకున్నాను ఈ సెట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి మా పిల్లల వరకు, మా పిల్లలకి నేను తీసుకున్న చౌకర్ సెట్స్ అండి. ఇది మామూలువేనండి, ఇవి 1 గ్రామ్లో కూడా కాదనుకుంటా. ఇవి జస్ట్ ఒక 50-100 రూపీస్ అలా పడ్డాయి. ఇది వచ్చేసి కాబ్జే చూడండి, హంస అండి. హంస వచ్చేసి పింక్ అండ్ వైట్ స్టోన్స్ అనమాట, చౌకర్ టైప్లో ఉంటుంది. ఈ సెట్ చాలా బాగుంటుంది. ఇది 350 అలా తీసుకున్నాను. దీని ఇయర్ రింగ్స్ ఎక్కడో మిస్ అయిపోయాయి. ఇవండి క్యాజువల్గా తీసుకున్న ఐటమ్స్. ఇది వచ్చేసి రోడ్ సైడ్ తీసుకున్నాను, 150 అలా. ఇయర్ రింగ్స్ రాలేదు. ఇది కూడా అంతే, 80 రూపీస్ అలా పడింది. రోడ్ సైడ్ తీసుకున్నాను. ఓకే అండి, ఈ సెట్ వచ్చేసి అమ్మవారికి దసరా పండుగ రోజు అమ్మవారి విగ్రహం పెడతారు కదా, అప్పుడు అమ్మవారికి వేసిన సెట్ అండి. ఇది వచ్చేసి ఇది హారము, ఈ నెక్లెస్, ఇయర్ రింగ్స్, పాపడు బిళ్ళ విత్ మాటిలతో ఉన్న సెట్ అనమాట. ఇవి వచ్చేసి జడబిళ్ళలు, పాపడు బిళ్ళలు. ఇవి నెక్స్ట్ జడబిళ్ళలు అండి. అవి 4 ఉన్నాయి, మిగతా అంటే అవి 12 వచ్చాయి అనుకుంటా పోయాయి. దీనికి వడ్డానం కూడా ఉంది, అది తీసుకోలేదు అనుకుంటండి. ఇంత సెట్ వరకు అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి వడ్డానాలు. ఇవి చైన్ టైప్లో మామూలు 1 గ్రామ్లో ఒక 2 తీసుకున్నాను. 2 తీసేసుకున్నాను. ఒకటేం మధ్యలో ఉన్నదేమో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి చుట్టూ స్టోన్స్ వచ్చేసి కింద మామూలుగా వచ్చారనమాట. అది కెంపులు పచ్చల టైప్లో ఉంటుంది, మామూలు చైన్ అనమాట గొలుసులాగా. ఇది వచ్చేసి సీజెడ్ అనమాట. సీజెడ్లో వైట్ పచ్చలు కెంపులు టైప్లో వచ్చేసి సీజెడ్లో ఉంటుంది ఈ సెట్. ఇది వచ్చేసి నాకు 2-8 అలా పడింది అనుకుంటా. ఇది తీసుకొని దాదాపు 6 ఇయర్స్ దాకా అవుతుంది సెట్. అక్కడ కొద్ది బ్రేక్ అవుతే నేను థ్రెడ్తోనే అలా చేశానండి. తర్వాత దాన్ని కొద్ది రిపేర్ చేయించాలి. ఇది మాత్రం 6 ఇయర్స్ అట్లా అవుతున్నా కూడా షేడింగ్ పోలేదండి, నేను జాగ్రత్తగా యూస్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్. ఇది 1 గ్రామ్లోది కాదనుకుంటండి, ఇమిటేషన్ టైప్లోదే, కాకపోతే నాకు నచ్చి తీసుకున్నాను. పచ్చల టైప్లో ఉంటుంది, కొద్దిగా కింద వచ్చేసి హ్యాంగింగ్ టైప్లో ఉంటుంది. అది లాకెట్ తీసుకొని చౌకర్ లాగేసుకోవచ్చు, లేదంటే ఇట్లా లాకెట్ని మనం జాయిన్ చేసుకోవచ్చు అనమాట. దానికి సెట్ ఇది పాపడు బిల్ల. దీని ఇయర్ రింగ్స్ ఎక్కడ మిస్ అయ్యాయండి, దీని ఇయర్ రింగ్స్ మాత్రం. దీనికి కూడా ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ సెట్ వచ్చేసి నాకు 300 అలా పడింది. ఇది కూడా తీసుకొని ఒక 2 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదనమాట. ఇది ఏంటి అంటే జడ బిళ్ళలు, మీకు తెలుసు. చైన్ టైప్ ఉంటుంది, విడివిడిగా కాదు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఎంతకు తీసుకున్నానో నాకు ఐడియా లేదు, కానీ చాలా ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ హారము. ఈ హారం వచ్చేసి మీడియం సైజులో ఉంటుంది, లాకెట్ అనమాట. కింద హ్యాంగింగ్స్ పాల్స్ వచ్చినాయి, జస్ట్ మధ్యలో ఒక పింక్ కలర్ది స్టోను. ఇది కూడా సీజన్ అండి. ఇది కూడా ఒక 3 ఇయర్స్ పైన అవుతుంది తీసుకొని. ఇది పాపడు బిల్ల, విడిగా తీసుకున్నాను దీనికి సెట్ అన్నట్టుగా. ఆ పాపడు బిల్ వచ్చేసి 250, హారం సెట్ కాస్ట్ వచ్చేసి 1800. నెక్స్ట్ వచ్చేసి ఇది అండి. ఇప్పుడు ఈ విధంగా చాలామంది యూజ్ చేస్తున్నారు కదా, ఇది గోల్డ్ టైప్లో చాలామంది వాడుతున్నారు. నేను వచ్చేసి మామూలుగా తీసుకున్నాను. లాకెట్ అండి ఇది, చుట్టూ హంసల్లాగా ఉండేసి పింక్ కలర్ స్టోన్ వచ్చేసి కింద హ్యాంగింగ్స్ పల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి వేరే దానికి కూడా వేసుకోవచ్చు అనమాట. అది చూడండి అలా హుక్కు. ఈ లాకెట్ తీసి వేరే చైన్స్కి కూడా వేసుకోవచ్చు దీన్ని.
ఇది 500 పడింది. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఈ సెట్ వచ్చేసి నేను ఇది తీసుకొని దాదాపు ఒక 8 ఇయర్స్ దాకా అవుతుంది ఈ సెట్టు. ఎప్పుడు వేసుకోలే తీసుకున్నాను కానీ ఇది వచ్చేసి 1500 పడింది. ఇది కుందన్స్ అనుకుంటా, రెడ్ మధ్యలో రెడ్ కలర్ కుందను, చుట్టూ వైట్ గ్రీన్ ఉంటుంది, కింద పెద్ద లాకెట్, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, దీనికి పాపడ బిల్ల కూడా ఉంది. ఇది వచ్చేసి నాప్టాల్, మీకు ఐడియా ఉండి ఉంటుంది, ఒక 8 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ నాప్టాలే ఉండేది. ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇప్పుడు ఈ అమెజాన్ ఇవన్నీ మనం బాగా వాడుతున్నాం కానీ ఇదివరకు నాప్టాల్లోనే ఏదన్నా ఆర్డర్లు ఇవ్వాలంటే దాంట్లో ఇవ్వాల్సి వచ్చేది మనము. నేను నాప్టాల్లో తీసుకున్నాను అన్నమాట. దీనికి పాపడ బిల్ల కూడా ఉంది, సేమ్ ఇయర్ రింగ్స్ టైప్లోనే ఉంటుంది పాపడ బిల్ల. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ హారము, ఇది రామ్ పరివార్ అన్నమాట, రామ్ పరివార్ సెట్. ఇది వచ్చేసి 1 ఇయర్ అవుతుంది నేను తీసుకొని, చాలా బాగుంటుంది ఈ సెట్, నాకు నచ్చి తీసుకున్నాను. ఇది వచ్చేసి అదిగోండి రెడ్ వైట్, నెక్స్ట్ వచ్చేసి రూప్ టైప్లో రామ్ పరివారు వచ్చేసింది అన్నమాట. ఇంకా బాగుంది చాలా. నాకు లాకెట్ ఉన్నది కూడా చూశాను, నాకు లాకెట్ ఉన్నది అంత మంచిగా అనిపించలేదు, ప్లెయినే బాగుంది అన్నట్టుగా ప్లెయిన్ చైన్ తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఒక హ్యాంగింగ్ ఎలా అయితే ఉందో దానికి సేమ్ ఇట్లనే హ్యాంగింగ్ కూడా ఇయర్ రింగ్స్ ఇవ్వడం జరిగిందనమాట. రూప్ ఇచ్చేసి హెవీగా అయితే ఇయర్ రింగ్స్ ఇవ్వలేదు. దీని కాస్ట్ వచ్చేసి 2200 పడింది. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను, మీకు ఆల్రెడీ షేర్ చేసేసుకున్నాను ఈ చైన్ని, మీకు ఐడియా ఉంది కదా మీషోలో తీసుకున్న సెట్. ఈ సెట్ వచ్చేసి చౌకర్ సెట్ అన్నమాట, నా దగ్గర ఉన్న ఇది ఒక్కటే చౌకర్ సెట్. ఇది వచ్చేసి లాకెట్ హంసలు అటు ఇటు ఉండేసి కింద పర్ల్స్ వచ్చేసి పింక్ కలర్ మధ్యలో ఉంటుంది. సైడ్ వచ్చి చైన్స్ వచ్చేసరికి మెరూన్ అన్నమాట అవి పూసలు. నేను ఆల్రెడీ మొన్న దివాళీ బ్లాగ్ తీసినప్పుడు దాంట్లో పెట్టుకున్నాను మెరూన్ కలర్ శారీకి, చాలా బాగుందండి. బుట్ట వచ్చేసి సేమ్ అక్కడ నెక్లెస్లో ఎలా ఉందో ఆ టైప్లోనే ఇవ్వడం జరిగిందనమాట. దీని కాస్ట్ వచ్చేసి 1100 చౌకర్ సెట్ కాస్ట్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఇయర్ రింగ్ కలెక్షన్ అంటే నా జ్యువెలరీ కలెక్షన్ అంతా ఇదన్నమాట. ఇది వచ్చేసి 3 స్టెప్స్ చైన్ అన్నమాట, 1 గ్రామ్ గోల్డ్, మధ్యలో వచ్చేసి మామిడి పింద టైప్లో వైట్ గ్రీను పింక్ కలర్ టైప్లో వచ్చేసి ఉంటుందన్నమాట. దీని ఇయర్రింగ్స్ వచ్చేసి బుట్టా ఇచ్చి కింద హ్యాంగింగ్ టైప్లో ఇచ్చారనమాట. దీని కాస్ట్ ఒక 300 అలా పడింది. దీన్ని తీసుకొని కూడా ఒక 5 ఇయర్స్ అవుతుంది నేను తీసుకొని. ఈ సెట్ కూడా చాలా బాగుంటుందండి, ఇంతవరకు కలర్ షేడ్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి, ఈ సెట్ నేను తీసుకొని 10 ఇయర్స్ అవుతుంది. ఇది కూడా చాలా డేస్ నుంచి మంచిగానే ఉంటుందండి. ఈ సెట్ కూడా సింపుల్ సెట్. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా నా ఐవీ కలెక్షన్ చూశారు కదా, మీకు నచ్చే ఉందనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇవన్నీ ఎట్లా ఆర్గనైజేషన్ చేసుకుంటానంటే ఇలాంటి బాక్సెస్లలో కాటన్ పెట్టేసుకునేసి, కంపల్సరీ కాటన్ పెడతానండి, లేదు అంటే ఇలాంటి కవర్స్లలో స్టోరేజ్ చేసుకోండి, కలర్ పోకుండా బాగుంటాయి, ఎక్కువ శాతం నిల్వ అదే స్టోరేజ్ ఉంటాయి. నేను ఇలా కాటన్ పెట్టేసుకొని ప్రతి దాంట్లో కూడా ఇది తీసుకురాను. ఇలా కాటన్ పెట్టేసుకొని బాక్స్లలో నేను ఇలాంటివి ఇలా స్టోరేజ్ చేసుకుంటానండి నీట్గా. ఎందుకంటే మీకు ఇందాక విషయం చెప్పుకుంటాను, ఇది నేను ఒక 10 ఇయర్స్ క్రితం అలా తీసుకున్నాను అని. 10 ఇయర్స్ క్రితం తీసుకుంది, నాకు ఇన్ని రోజులు కూడా కలర్ షేడ్ అవ్వకుండా, ఇది 1 గ్రామ్ కాదు, మామూలు ఇమిటేషన్ అన్నమాట. ఇన్ని రోజులు ఇంకా మంచిగా ఉంది అంటే నా దగ్గర ఇలా నేను ఇట్లా స్టోర్ చేసుకోవడం వల్ల ఉంటుందండి. కవర్స్లో కంటే కూడా మన దగ్గర కాటన్ దొరికింది అనుకుంటే ఇట్లా కాటన్లో ఇలా పెట్టేసుకోండి, లేదు అనుకుంటే ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా, ఇలాంటి కవర్స్లలో ఏదైనా ఐటెం పెట్టేసేసుకొని ఇలా బాక్స్లో ఆర్గనైజేషన్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక నేను ఇలా చేసుకుంటానండి, ఇలా కాటన్ ఉంది కదా, ఇలా కాటన్ ఇలా పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకుంటానండి, నేను స్టోర్ చేసేసుకుంటాను. ఇది అంటే డ్యామేజ్ కింద ఏదైనా రఫ్గా తలిగి డ్యామేజ్ తలగదు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ రోజులు కూడా మనకి స్టాక్ అన్నది ఉంటాయండి, షేడ్ అవ్వకుండా, స్టోన్ కూడా అలా మిస్ అవ్వదు. దీనిపైన మళ్ళీ వచ్చేసి నేను దీనిపైన మళ్ళీ కాటన్ పెడతానమాట. అలా పెట్టడం ద్వారా మనకి ఇవి చాలా రోజులు స్టాక్ ఉంటుందండి. ఇలా పెట్టేసుకుంటాను, ఇలా పెట్టేసుకుంటాను. ఇలా పెట్టడం ద్వారా చాలా రోజులు ఉంటాయండి. ఓకేనా, ఈ చిన్న టిప్ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. లేదు అంటే ఫ్రెండ్స్, ఇలాంటి కవర్స్లలో ఇది ఉంది కదా ఈ సెట్, ఇలాంటి కవర్స్లలో ఇలా పెట్టేసేసుకొనేసి లాక్ చేసేసుకొని బాక్స్లలో పెట్టేసుకున్నా కూడా ఎక్కువ రోజులు అన్నది ఉంటాయి, ఎక్కువ రోజులనే ఉంటాయండి. ఇలా బాక్సెస్లో పెట్టేసేసుకోండి. స్టోర్ చేస్తుంటే ఇలా 2-3 ఇలా పెట్టేసుకున్నా కూడా స్టోర్ ఉంటాయండి, లేదు అంటే దీని మీద క్లాత్ వేసుకున్నా కూడా చాలా రోజులు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో
ओके फ्रेंड्स वीडियो मीकु नच्चिंदने अनुकुंटुन्नानु वीडियो गनुक नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब चेयंडि प्लीज सपोर्ट मी फ्रेंड्स टेक केयर बाय।